అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్ ఈరోజు పల్లీ చట్నీ సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది దోశ ఇడ్లీ వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పొట్టు తీసేసి రెడీ చేసి ఉంచుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనకి పల్లీలు వేయించాం కదా అదే వేడి సరిపోతుందండి తొందరగానే వేగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది పన్నెండు దాకా ఎండుమిర్చి వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఉంచి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొట్టు తీసిన పల్లీలు యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలండి శుభ్రంగా కడిగి నానబెట్టాలి ఈ విధంగా వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి పెద్ద సైజు గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మూత పెట్టి ఉంచి ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని కట్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి ఐదా అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని హాఫ్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి కొన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి మూత పెట్టి ఉంచి ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా అవ్వకూడదండి చూడండి ఈ విధంగా మనకి ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్గా టేస్టీగా మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి దోశకైనా ఇడ్లీకైనా వేడివేడి అన్నంలోకైనా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్